హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాక్షసి ఈరోజు యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ న్యూ ఇయర్ ఈవ్ ఉంది సో ఫుడ్ అనేది ఫ్రీ ఫ్రీ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి గెట్ టుగెదర్ అండ్ ఇదిగో నేను మంచిగా రెడీ అయిపోయాను న్యూ ఇయర్ ఈవ్కి బయట టెంపరేచర్ మాత్రం పిచ్చ ఫ్రీజింగ్ ఉంది అసలు చైనాలో ప్రతి న్యూ ఇయర్కి వాళ్ళకు ఒక యానిమల్ ఒక సింబల్ ఉంటుంది సో ఈ ఇయర్ ఏమో నుంచి ర్యాబిట్ సింబల్ అందుకే మాకు క్యాంటీన్ లో రాబెట్స్ పెట్టారు సో అన్ని కలర్స్ ఉన్నాయి అసలు ఇక్కడ బ్లాక్ వైట్ బ్రౌన్ ఇంకో మిక్స్డ్ కలర్ ఏదో ఒకటి ఉంది ఫుల్ గా ఇలాంటి చెట్లతో నింపేస్తాడు అసలు యూనివర్సిటీ అంతా అండ్ ఇవంతా ప్లాస్టిక్ కాదు రియల్ చెట్లే అవి ఆరెంజెస్ నాకు తెలిసి న్యూ ఇయర్ కోసమే పెంచుతారేమో బుషెస్ లాగా క్రాకర్స్ అరేంజ్ చేస్తున్నారు యాక్చువల్లీ యూనివర్సిటీ అఫీషియల్స్ వచ్చేటప్పుడు డిన్నర్ కి వాళ్ళకి వెల్కమ్ కింద ఇలా క్రాకర్స్ కాలుస్తారు బట్ ఆ రోజు ముహూర్తం బాగాలేదు వర్షం పడుతుండే అయినా కూడా కాల్ చేశారు వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ ఇవే క్రాకర్స్ నైట్ కాల్చుంటే బాగుండే కానీ ఏం చేయలేం ఈవెంట్ స్టార్ట్ అవ్వాలంటే క్రాకర్స్ అంతేగా అంతేగా ఇదే ఎంట్రెన్స్ డిన్నర్ కి మంచిగా డెకరేట్ చేశారు అండ్ ఈ ఇయర్ రాబిట్స్ కదా సో దానికి సింబాలిక్ గా కూడా మంచిగా కార్డ్బోర్డ్స్ తో చేసి మంచి లైటింగ్స్ పెట్టారు అండ్ చాలా పెద్ద కేక్ ఉంది అండ్ ఇలాంటి కేక్స్ త్రీ ఉంటాయి బట్ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ రెండు కోసేసారు లాస్ట్ ఒక్కటి మిగిలింది ఫ్రూట్స్ మీద కూడా వాళ్ళు ఇలా చెక్కారు హ్యాపీ న్యూ ఇయర్ అని జనరల్ గా చైనీస్ లెటర్స్ కూడా రాయడం పెన్తో చాలా కష్టం అసలు చాలా టాలెంట్ కావాలి చూసారా మళ్ళీ ర్యాబిట్ ఎక్కడ చూసినా తో నింపేశారు అసలు యూనివర్సిటీ మాకు ఫుడ్ కూపన్స్ ఇచ్చింది సో అవి ఇప్పుడు యూస్ చేయాలి అప్పుడే ఫుడ్ ఇస్తాడు కోవిడ్ అని చెప్పి అక్కడ ఎలా చేయలేదు సో ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేసాడు సో రూమ్కి వెళ్ళి తినండి జాగ్రత్తగా అని కానీ మన ఆగంగా టేస్ట్ చేయాలి కానీ సో అందుకే అక్కడే మేసేసాను కొంచెం కొంచెం కాదు మొత్తం అక్కడే తినేసాను బికాస్ రూమ్కి వెళ్తే మళ్ళీ అవి తినలేము చాలా యాక్లా అయిపోతాయి ఆ రోజు స్టూడెంట్స్కి కొంచెం యాక్టివ్ చేయడానికి కొంచెం యాక్టివిటీలు కూడా పెట్టాడు అనమాట ఇలా పెయింటింగ్ సో రెడ్ షీట్ ఇచ్చేసి దాంట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు మనకి ఇష్టమైంది నేను ఏదో తెలుగు ట్రై చేశాను చాలా ఇయర్స్ అయిపోతుంది తెలుగు రాసి నేనైతే అండ్ నేను నా ఫ్రెండ్స్ ఇట్లా రాసానమాట తెలుగులోని సో హ్యాపీ న్యూ ఇయర్ అని సో అదంతా యాక్టివిటీ అయిపోయాక మేము బయటకు వచ్చాము నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని బికాస్ న్యూ ఇయర్ కదా క్రాకర్స్ అవి కాలుస్తారు ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నా నేను ఎందుకంటే అసలు లాస్ట్ ఇయర్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు క్రిస్మస్ చేసుకోలేదు అండ్ న్యూ ఇయర్ కూడా ఏం లేదు సో ఆ తర్వాత ఈ చైనీస్ న్యూ ఇయర్ చేసుకుంటున్నాము యాక్చువల్లీ మేము ఏం చేసుకోవట్లేదు జస్ట్ చూస్తున్నాము అయిపో ప్రతి ఇయర్ అయితే న్యూ ఇయర్కి మంచి రచ్చ రచ్చ జరుగుతుంది లైబ్రరీ దగ్గర స్టేజ్ కట్టి మంచిగా డ్యాన్సులు పాటలు ఇంకా గేమ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు చైనీస్ కానీ ఈ ఇయర్ కోవిడ్ వల్ల అవేం లేవు సో జస్ట్ సైలెంట్ న్యూ ఇయర్ అయిపోయింది ఒక్కొక్క టూ త్రీ డేస్లో ఈ లైటింగ్ కూడా తీసేస్తాడు సో ఫైనల్గా చూసి వెళ్దామని చెప్పి లైబ్రరీకి వచ్చాము అండ్ అట్లా మా డే కూడా ఎండ్ అయిపోయింది అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్ బాయ్